మనం ఒక సచేతనమైన కళ గురించి మాట్లాడుతున్నాం. అది వ్యక్తమై పనిచేస్తుంది. మీ మనసులో సృష్టించుకోగలిగితే మీ మనసు అద్భుతంగా మారుతుంది. ఇదే తంత్రం అంటే. కొన్ని సందర్భాల్లో తాంత్రికులు ఒక విత్తనం నాటి, ఒక మామిడి విత్తనం నాటి, అది అక్కడికక్కడే పెరిగేలా చేసి గంట రెండు గంటల్లో పండ్లు కాసేలా చేసేవారు. మానవ జీవితానికి రెండు అంశాలున్నాయి. ఒకటి, మనిషి అంతర్గతంగా ఒక విధంగా ఉండగలగాలి. ఇంకోటి, ఎలాగూ మనిషి చేసే పనులు ఉండనే ఉన్నాయి. మనిషి ఏదో చేయాలనుకుంటాడు. ఈ ప్రపంచంలో మీరు ఏదైనా సాధించాలనుకుంటే మీ కళ ఎంత పెద్దగా, ఎంత స్పష్టంగా ఉంటే అంత మంచిది. మీకు ఒక బలహీనమైన కళ ఉంటే, అది ప్రతిరోజు మారుతూ ఉంటే అప్పుడు అది వ్యక్తమవదు. కాబట్టి మీరు ఏదైనా చెయ్యాలనుకుంటే దానికి ఒక కళ అవసరం. మార్టిన్ లూథర్ గారి ప్రసంగం మీకు తెలిసే ఉంటుంది. అవును, నాకు ఒక కళ ఉంది, అది బ్రహ్మాండంగా పనిచేసింది. కేవలం ఒకరికి ఓ కళ ఉండడం వల్ల అది ఒక దేశాన్నే మార్చేసింది, ఒక సంస్కృతిని పూర్తిగా మార్చేసింది. కాబట్టి ప్రపంచంలో ఏదైనా సాధించాలంటే మీకు ఒక కళ అవసరం, లేదంటే ఎలా సాకారమవుతుంది? కానీ ప్రతి ఒక్కరికి ఒక కళ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి వారి సొంత కళలుంటే అవి ఊహలుగా మారిపోతాయి. ఇంకా అవి ఎక్కడికో తీసుకుపోతాయి. చైతన్యవంతమైన ఓ మనిషే కళను పుట్టించాలి. ఆ కళను నేను మీకోసం పూర్తి చేయాలా, లేదా మీరు మెలకువగా ఉన్నారా? కళ్ళతో ఇలాగే జరుగుతుంది, అవునా? మీరు నిద్రలో ఉన్నప్పుడు ఎవరో వచ్చి భూం, దాంతో కళ ముగిసిపోతుంది. మనం ఇప్పుడు అటువంటి కళ్ళ గురించి మాట్లాడుకోవడం లేదు. అవి కేవలం మీ నెరవేరని కోరికల పొడిగింపులు, మళ్లీ ప్లే అవుతున్నాయంతే. రాత్రిపూట అందరికీ వచ్చే కళలు, చాలా వరకు అవి వారి నెరవేరని కోరికల వింతైన వ్యక్తీకరణలు మాత్రమే. అవి కేవలం వారిలో చాలా సమయంగా పరిగెడుతున్న యాదృచ్ఛికమైన ఆలోచనలే. అసలైతే నాలుగు రకాల కళ్ళున్నాయి, కానీ కళలో పెద్ద భాగం నెరవేరని కోరికలు మాత్రమే. మనం అటువంటి కళ్ళ గురించి మాట్లాడుకోవడం లేదు. మనం ఒక సచేతనమైన కళ గురించి మాట్లాడుతున్నాం. అది వ్యక్తమై పనిచేస్తుంది. నిజానికి దేవి కూడా ఒక కళే. నేను ఆమెను సృష్టించాను, కానీ ఆమె వాస్తవంగా ఉంది, పనిచేస్తుంది కూడా. ప్రపంచంలో ఒక్క సంస్కృతి మాత్రమే దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంది. భారతదేశంలో దీన్ని అందరూ అర్థం చేసుకునేంత సులువుగా వ్యక్తపరచలేదు. కానీ ఆస్ట్రేలియాలోని స్వదేశీ ఆదివాసీలు దీన్ని సులభంగా వ్యక్తపరిచారు. వాళ్ళు ప్రపంచాన్ని, ఇంకా ప్రపంచం సృష్టించబడిన విధానాన్ని డ్రీమ్ టైమ్ అంటారు. ఇది దేవుడి స్వప్నం. ఇది వాస్తవంగా లేదు. ఇప్పుడు కూడా దేవుడు కూర్చుని కలకంటున్నాడు. మీరందరూ ఇక్కడ కూర్చున్నది కూడా ఆయన కలే. ఇది వాస్తవం కాదు. ఇట్స్ ఎ పర్ఫెక్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ క్రియేషన్. ఇది సృష్టి గురించి సరి అయిన వివరణ. చాలా సులభమైంది, కానీ సరి అయింది. దీన్నే ఈ దేశంలో మాయా అని చెప్పాం. ఆధునిక భౌతిక శాస్త్రం కూడా ఇదే వివరిస్తోంది. అంటే ఈ విశ్వం సాపేక్షమైంది, అది మీ కళలకు సాపేక్షమైంది. మీరంటే ఒక వ్యక్తిగా కాదు, ఒక జీవిగా. ఇది నిజమే. కాబట్టి ఒక జీవి ఒక రూపాన్ని సృష్టిస్తే స్వప్నం కూడా ఒక రూపమే. అతను ఒక రూపాన్ని సృష్టిస్తే అది వ్యక్తమవుతుంది. దాన్ని కొనసాగించడానికి కొంత సహాయం కావాలనుకోండి. ఆ సహాయం అందుబాటులో ఉంటే అది ఎల్లప్పుడూ వ్యక్తమయ్యే ఉంటుంది. తంత్ర విద్యలో ఉన్నదంతా ఇదే. పశ్చిమ దేశాల్లో కొంతమంది మూర్ఖులు తంత్రా గురించి పుస్తకాల్లో ఏమని రాశారంటే, తంత్రమంటే పట్టపగ్గాల్లేని విచ్చలవిడితనం అని వివరించారు. తెలుసా? కాదు, తంత్రమంటే సాంకేతికత, సృష్టించడానికి ఉపయోగించే సాంకేతిక శాస్త్రం. తంత్ర విద్యకు చాలా స్పష్టమైన కల్పనాశక్తి ఉండాలి.
ఇది ఎలా అంటే, మీరు ఇలా ప్రయత్నించి చూడొచ్చు. మీరు దీనిపై కొంత సమయం గడపచ్చు. మీరేమీ తెంపక్కర్లేదు. కేవలం ఒక చెట్టు లేదా గడ్డిపరక దగ్గర కూర్చుని చాలా స్పష్టంగా 100% ఆ గడ్డిపరక రూపాన్ని మీ స్మృతిలో సృష్టించండి. నన్ను నమ్మండి, దీనికి చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. నా బాల్యమంతా నేనలా కూర్చుని చిన్న చిన్న వస్తువుల స్మృతులను నా మనసులో సృష్టించుకునేవాణ్ణి. ఇంకా మీరు ఒక్క విషయాన్ని అలా సృష్టించగలిగితే, ఈ చిటికెన వేలు స్మృతిని మీ మనసులో సృష్టించుకోగలిగితే మీ మనసు అద్భుతంగా పనిచేస్తుంది. స్మృతి అంటే ఈ చిటికెన వేలుకు ఎన్నో లక్షణాలున్నాయి. మీరు దీన్ని ప్రతి మైక్రోమిల్లీమీటర్ను గమనిస్తే, ప్రతి వివరాన్ని గమనించి ఆ స్మృతిని మీ మనసులో సృష్టించగలిగితే మీ మనసు ఒక అద్భుతమైన సంభావ్యతగా మారిపోతుంది. ఇప్పుడు మీరు తలుచుకుంటే ఆ గడ్డిపరక నుండి ఒక చిటికెన వేలును సృష్టించవచ్చు. ఇదే తంత్రం అంటే. కొన్ని సందర్భాల్లో తాంత్రికులు ఒక విత్తనం నాటి, ఒక మామిడి విత్తనం నాటి, అది అక్కడికక్కడే పెరిగేలా చేసి 1-2 గంటల్లో పండ్లు వచ్చేలా చేసేవాడు. ఎందుకంటే అదంతా ఒక కల్పన. ఏమైనప్పటికీ ఆ చెట్టు కల్పనే. మీ శరీరం ఎలాగైనా ఒక కల్పనే. విశ్వం ఎలాగైనా ఒక కల్పనే. ఒక స్థాయిలో అది కల్పన, అది సాపేక్షమైంది. కాబట్టే దీన్ని మాయా అన్నాం. మాయా అంటే అది లేదు అని కాదు. కల్పన అంటే అది అసలు లేదని కాదు. అది మీరు అనుకున్నట్లు లేదు. మీరు పంచేంద్రియాలతో గ్రహించినట్లుగా ఉండదు. The way you're perceiving through your 5 sense organs, that's not the way it is. దాని లక్షణం వేరుగా ఉంటుంది. కాబట్టి నేను వేరువేరు విషయాల గురించి మాట్లాడినప్పుడు నేను వేరే వేరేగా చెప్పచ్చు, కానీ అవి వేరువేరు కాదు. మీరు విచక్షణాపరమైన బుద్ధితో చూస్తున్నారు కాబట్టి అవి మీకు భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మీరు నేలపై కూర్చునున్నారు, నేనిక్కడ కూర్చునున్నాను అని మీరు అనుకోవచ్చు. కానీ భూమి మిమ్మల్ని తనలో భాగంగా భావిస్తుంది. ఏదో ఓ రోజు మీ ఇద్దరిలో ఎవరు సరి అని నిరూపితమవుతుంది. ప్రస్తుతం మీరు అది నిజం కాదు, నేను పైకి లేవగలను, నేను నడవగలను, నేను పరిగెత్తగలను, నేను గెంతగలను అని అనుకోవచ్చు. కానీ ఏదో ఓ రోజు ఈ భూమి మిమ్మల్ని మింగేసి మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. అందుకే ఈరోజు రాత్రి కూర్చుని ఈ 3 విషయాలు గమనించండి. మీరు పడుకునే ముందు మంచంపై కూర్చుని పొద్దున్న లేచినప్పటినుండి మీరు రోజంతా ఎలా ఉన్నారో గమనించండి. 90% మీరు బాగా మూర్ఖులుగా ఉన్నట్లు మీకు అర్థమవుతుంది. నేను చెప్పే లెక్క అసలు చాలా తక్కువ. నన్ను నమ్మండి. I'm being generous with percentage, believe me. మీకేదైనా చిన్న పని అప్పజెపితే, ఏదైనా చిన్న బాధ్యత అప్పజెప్పినప్పుడు ఉన్నట్టుండి మీరు ప్రముఖులైపోతారు. ఉన్నట్టుండి మీరు విశ్వం కంటే పెద్దవారైపోతారు. ఇలా మీరు ఎన్నిసార్లు విశ్వాన్నే దాటేశారో అది గమనిస్తే చాలాసార్లు మీరు ఉబ్బినట్టే ఉంటారు. ఎన్నిసార్లు మీరు శాశ్వతం అన్న భావన మీకు వచ్చింది? అంటే ఎన్నిసార్లు మీరు మరణిస్తారనే ఎరుకతో లేరు ఆలోచించండి. ఇంకా ఎన్నిసార్లు మీ చుట్టూ ఉన్న జనాలతో, ఇతర విషయాలతో ఎలాంటి సంబంధం లేకుండా తిరిగారు? ఈ 3 విషయాలు మీరు గమనిస్తే మీరు రాత్రంతా నవ్వుతూనే ఉంటారు. ఏడవడం మొదలు పెట్టకండి. మీ మూర్ఖత్వం చూసుకుని నవ్వడం నేర్చుకోండి. ఇలా చేయగలిగితే మీరు ఎత్తుకుని తిరిగే చెత్తంతా చాలా తొందరగా ఎరువుగా మారిపోతుంది. ఎరువు మీ ఎదుగుదలకు మంచిదని మీకు తెలుసా? ప్రతిరోజు ఇలా చేయండి, మీకు వివేకం వస్తుంది. నిజంగా చాలా వివేకంతో ఉంటారు. పైగా నాకు వివేకవంతులు కావాలి. నేను వారి కోసమే వెతుకుతున్నాను. చేయడానికి చాలా పనులున్నాయి, కానీ అవసరమైన వివేకం లేదు. అలాంటి వారిని పెంపొందించాలి.